రెండు వందల పద్నాలుగు ఏళ్ల తరువాత జగన్ సాధించిన ఘనత ఇది ఏదైనా ఒక సంస్కరణ అయినా కొత్త మార్పు అయినా చేపట్టాలి అంటే అనుకున్నంత ఈజీ అయితే కాదు దానికి చాలా వ్యయ ప్రయాసాలు పడాలి గట్టి సంకల్పం ఉండాలి ఒక విధంగా మొండితనంగా ఉండాలి ఇలా అన్నీ కలిసి వస్తేనే అది సాకారం అయ్యేది ఇప్పుడు ఏపీలో కొత్త జిల్లాల వెనక్కి కూడా చాలా పట్టుదల ఉంది నిజానికి జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ఇది అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనుకున్నారు అలా కనుక చూస్తే దీనికి తొలిగా పెట్టుకున్న ముహూర్తం రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఆరు అంటే ఆనాటి రిపబ్లిక్ డే వేడుకల మధ్యన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్నది టార్గెట్ దానికి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహిని అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు అది కసరత్ అంతా చేస్తుంది అయితే మొదట అనుకున్న టైంకి అది పూర్తి కాకపోవడంతో అదే ఏడాది ఉగాది అని అనుకున్నారు కానీ అది వీలు పడలేదు కరోనా వైరస్ మహమ్మారి వచ్చి మొత్తానికి అడ్డం కొట్టేసింది ఆ తర్వాత నీలం సాహిని పదవి విరమణ చేశారు ఆ కసరత్తు దాని తాలూకా నివేదికలన్నీ వేరొకరు బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్లారు రెండు వేల ఇరవై ఒకటి ఉగాదిలోగా కొత్త జిల్లాలు అనుకుంటే జనాభా గణన పేరిట మరో అడ్డంకి వచ్చిపడింది ఇలా రెండేళ్ల పాటు ఇబ్బందులు వచ్చాయి ఇక రెండు వేల ఇరవై రెండు ఉగాదికి కొత్త జిల్లాలు ఖాయమని అనుకున్నా చివరి నిమిషం వరకు అది అవుతుందా అన్నది మాత్రం డౌట్గానే ఉంది మొత్తానికి ఉగాది వెళ్ళిన రెండు రోజుల తరువాత ఏప్రిల్ నాలుగున అపాయింటెడ్ డేగా కొత్త జిల్లాలను ప్రకటించారు ఇది ఏపీ చరిత్రలో గుర్తుండిపోయే దినంగా చూడాలి ఇదంతా ఎందుకంటే ఏపీ చరిత్ర చూస్తే ఇంత పెద్ద ఎత్తున జిల్లాలు ఏర్పాటు ఇంతకు ముందు జరిగింది లేదు ఉమ్మడి మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఉన్నవి పదకొండు జిల్లాలు మాత్రమే ఇక పంతొమ్మిది వందల డెబ్భై మార్చిలో ప్రకాశం జిల్లా ఏర్పాటైతే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూన్లో విజయనగరం జిల్లా ఏర్పడింది అలా పదమూడు జిల్లాలతో గత నలభై మూడేళ్లుగా ఏపీ కొనసాగింది ఇక ఏపీలో మొదటి జిల్లా ఆవిర్భావం ఎప్పుడంటే అది కూడా ఆసక్తికరమే పద్దెనిమిది వందల ఎనిమిదిలో అప్పటి పాలకులు ఆంధ్రాలో తొలి జిల్లాగా కడపను ఏర్పాటు చేశారు ఆ తరువాత మెల్లగా మిగిలిన జిల్లాలు వచ్చాయి అన్నీ కలిసి పంతొమ్మిది వందల యాభై మూడు నాటికి పదకొండు జిల్లాలుగా మారాయి ఇక ఇప్పుడు విశేషం ఏంటంటే ఏపీకి తొలి జిల్లాగా కడప ఉంటే అదే కడప నుంచి వచ్చి నవ్యాంధ్రకి రెండవ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ ఏకంగా పదమూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం అంటే ఏపీ దశ దిశను రెండు వందల పద్నాలుగేళ్ల తరువాత మరోమారు కడప మార్చిందనుకోవాలి దీని మీద ప్రణాళికా సంఘం అధికారులు మాట్లాడుతూ కొత్త జిల్లాలు ఒక సంస్కరణగా అభివర్ణించారు నాటి రాజుల నుంచి నేటి సీఎంల వరకు ఇలా మార్పునకు నాంది పలికిన ప్రతి ఒక్కరిని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు ఏపీకి తొలి జిల్లా అయిన కడప నుంచి వచ్చిన జగన్ ఏపీ స్వరూప స్వభావాలను మార్చి చరిత్రలో స్థానం సంపాదించుకున్నారని వారు ప్రశంసించారు మొత్తానికి రెండు శతాబ్దాల తరువాత ఏపీ మరింతగా సరికొత్త రూపును సంతరించుకుందని చెప్పాలి